హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్లో స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ నెంబర్ 8, ప్రతిరోజు తెలుగులో మాట్లాడే వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పడం. తెలుగు వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పడం. ఓకే, మనం ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఓకే, ఈరోజు కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? నేను వెళ్ళట్లేదు. ఇంగ్లీష్లో ఐ ఆమ్ నాట్ గోయింగ్. అతడు వస్తూ ఉండలేదు. He was not coming. Sinu rastu undadu. Sinu will be not writing. Ame paadadu. She does not sing. Kukka tragaledu. Dog did not drink. Pillalu repu aadadu. Children will not play tomorrow. Pilli parigettatledu. Cat is not running. Nana ichchutu undaledu. Father was not giving. Amma teesukuntu undadu. Mother will be not taking. Ravi chudadu. Ravi does not see. Okay? Next. Kumar preminchaledu. English lo Kumar did not love. వారు రేపు ఉపయోగించరు. దే విల్ నాట్ యూజ్ టుమారో. టీచర్ శిక్షించట్లేదు. టీచర్ ఈజ్ నాట్ పనిషింగ్. రవి సీను పని చేస్తూ ఉండలేదు. రవి అండ్ సీను వర్ నాట్ వర్కింగ్. అమ్మ చెల్లెలు శుభ్రపరుస్తుండరు. Mother and sister will be not cleaning. Atadu alochinchadu. He does not think. Shankar aahvaninchaledu. Shankar did not invite. Maa annayya repu sampadinchadu. My brother will not earn tomorrow. Prabhas kalchakledu. Prabhas is not burning. Ame oppukondam ledu. She does not accept. Next. మీ అన్న నిద్రపోతున్నాడు. యువర్ బ్రదర్ విల్ బి స్లీపింగ్. మీ అన్న నిద్రపోతూ ఉంటాడు. అక్క తెరుస్తుంది. సిస్టర్ ఓపెన్స్. మీరు మూశారు. యు క్లోజ్డ్. సుమ రేపు ఏడుస్తుంది. Suma will cry tomorrow. Nana matladutunnadu. Father is talking. Vala amma battalu utukutu undenu. Their mother was washing the clothes. Mavayya pilustu untadu. Uncle will be calling. అందరూ ఇష్టపడతారు.
ఆల్ లైక్. రమేష్ ప్రేమించాడు, రమేష్ లవ్డ్. సుమ రమ రేపు ఉపయోగిస్తారు. సుమ అండ్ రమ విల్ యూజ్ టుమారో. నాన్న శిక్షిస్తున్నాడు, ఫాదర్ ఈజ్ పనిషింగ్. రాణి వాణి పనిచేస్తూ ఉంటిరి. రాణి అండ్ వాణి వర్ వర్కింగ్. అత్త మామ శుభ్రపరుస్తుంటారు. ఆంటీ అండ్ అంకిల్ విల్ బి క్లీనింగ్. చరణ్ ఆలోచిస్తాడు, చరణ్ థింక్స్. బాలు ఆహ్వానించాడు, బాలు ఇన్వైటెడ్. మా చిన్నాన్న రేపు సంపాదిస్తాడు, అంకిల్ విల్ ఎర్న్ టుమారో. పనివాడు కాలుస్తుంటాడు. వర్కర్ ఈజ్ బర్నింగ్. మా అవ్వ ఒప్పుకుంటుండేను, అవర్ గ్రాండ్ మా వాజ్ అగ్రీయింగ్. నెక్స్ట్, మా అమ్మ బట్టలు ఉతికింది. ఇంగ్లీష్లో మై మదర్ వాష్డ్ ద క్లాత్స్. వాన వస్తూ ఉంది, ద రైన్ ఈజ్ కమింగ్. చంద్రుడు ప్రకాశిస్తాడు, ద మూన్ ఈజ్ షైన్స్. చంద్రుడు మాకు వెలుగునిస్తాడు, ద మూన్ గివ్స్ అస్ లైట్. వీళ్ళు తయారు చేస్తున్నారు, దే ఆర్ ప్రిపేరింగ్. ఆమె మామిడి పండును కోసింది, షీ కట్ ద మ్యాంగో. ఆమె భయపడింది, షీ ఫియర్డ్. మా నాన్న పిలిచాడు, మై ఫాదర్ కాల్డ్. పిల్లలు గౌరవించారు, ద చిల్డ్రన్ రెస్పెక్టెడ్. మేము అవమానిస్తున్నాం, వి ఆర్ ఇన్సల్టింగ్. నెక్స్ట్, మేము ఇష్టపడుతున్నాము, వి ఆర్ లైకింగ్. సురేష్ అందరినీ పంపించాడు, సురేష్ సెంట్ ఆల్. మా టీచరు అందరికీ తెలియజేశారు, అవర్ టీచర్ ఇన్ఫార్మ్డ్ టు ఆల్. నేను సంచరిస్తూ ఉంటిని, ఐ వాజ్ వాండరింగ్. డాక్టరు పంపించేశాడు, ద డాక్టర్ సెంట్. డ్రైవర్ కాపాడాడు, ద డ్రైవర్ సేవ్డ్. నేను రేపు బ్రేక్ కొడతాను, ఐ విల్ బ్రేక్ టుమారో. రాము సిగరెట్లు తాగుతాడు, రాము స్మోక్స్ సిగరెట్స్. నేను పేపర్ చిప్పుతున్నాను, ఐ ఆమ్ టీయరింగ్ ద పేపర్. అతడు నిన్న నిశ్చయించుకున్నాడు, హీ డిసైడెడ్ yesterday. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు, టెన్స్ అనేది ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేయగలిగింది. ఇటువంటి రెగ్యులర్ మనం తెలుగులో మాట్లాడే ప్రతి వాక్యాన్ని కూడా చాలా తేలిగ్గా, మనం తెలుగులో ఎలా అయితే మాట్లాడుతున్నాం ఇంగ్లీష్లో కూడా అలాగే మాట్లాడచ్చు. కేవలం నేను ఒక్క సెంటెన్స్ని 12 రకాలుగా ఎలా చెప్పాలో చెప్పాను. ఆ విధంగా కనీసం మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంగ్లీష్లో మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. ఓకే, మరలా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకే.